వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ మే రెండో వారంలో టీఎస్ ఎంసెట్ జరగనుంది దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మే ఎనిమిది నుంచి ఎప్పుడు ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ టైం వచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫైవ్ స్టూడెంట్స్ టీఎస్ఎంసెట్ ఇంజనీరింగ్ ఫార్మా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే తెలంగాణలో ఉందో దాన్ని మే రెండో వారంలో నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు బుధవారం సచివాలయంలో ఎంసెట్ సహా పలు వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రాం వెంకటేశం సమీక్షించగా ఈ మేరకు ఉన్నత విద్యా మండలి అధికారులు అభిప్రాయపడ్డారు ఎంసెట్ నిర్వహణకు ఎలాంటి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్న అంశంపై బుర్రా వెంకటేశ్వరం అధికారులు ఆరా తీశారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సాధ్యమయ్యే తేదీల పైన చర్చించారు జేఈ నీట్ వంటి ఇతర పరీక్షల తేదీలు విడుదల కావడంతో ఆయా తేదీలు మినహాయించి ఎంసెట్తో పాటు ఐసెట్ ఈసెట్ హెడ్సెట్ లాసెట్ పీఈసెట్ ఈసెట్ వంటి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు సో దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ షెడ్యూల్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎంత ఫీజు కట్టాలి తర్వాత హాల్ టికెట్స్ ఎప్పుడు ఉంటాయి అని ప్రతి ఒక్కటి కూడా తొందరలో షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నారు సో ఇలాంటి షెడ్యూల్స్ కానీ లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కానీ అలాగే మీ హాల్ టికెట్స్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ మీరు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తాయి ఎన్ని మార్కుల తర్వాత ఎంత ర్యాంక్ వస్తుంది ర్యాంక్ ద్వారా ఏ కాల్ సీట్ వస్తుంది ఇట్లా ప్రతి ఒక్కటి మనబడి వీడియోస్ ద్వారా మీకు అందచేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మీరు ఒకసారి ట్వంటీ ట్వంటీ త్రీలో మనం స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్ అన్ని చెక్ చేయండి ఎక్సలెంట్ వీడియోస్ ఎంతో మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మనకు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది మీ వాళ్ళ మేము మంచి మంచి కాలేజీలో ఈరోజు అడ్మిషన్ పొందాము మంచి ర్యాంక్ సంపాదించుకున్నాము తర్వాత వచ్చిన ర్యాంక్కి ఇంకా మంచి కాలేజ్లో వచ్చింది ఫీజు తగ్గించుకోగలిగాము అని కామెంట్స్ పెట్టడం జరిగింది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఒక్క వీడియోని చూడండి ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుద్ది సో విష్యూ ఆల్ ద బెస్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్